యా పొత్తులకు సంబంధించి ఏం చెప్తారు సార్? జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయా? నరసింహారావు గారు, నేను అనుకోవటం ఇది దినచర్య గండం 100 ఏళ్ళ ఆవిష్య ఈ పొత్తు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీద నాకు చాలా పూర్తి నమ్మకం ఉంది, ఆయన మీద. ఎందుకంటే ఆయన ఏ నిర్ణయం మీద నిలబడ్డాడ నమ్మకం అయితే నాకు పూర్తిగా ఉంది. సో నాకు ఆయన మీద ఉన్న కాన్ఫిడెన్స్ నేను మీకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాను. పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి, శ్రవణ్ గారు మీరు ఇంకొక రాష్ట్ర పార్టీ అధ్యక్షుని అలా అంటున్నారంటే, నేను మీకు కొన్ని సీరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చెప్తా. ఇది ఇప్పుడు సందర్భం కాకపోయినా సో వాటిని ఉదాహరించడం అనవసరం. సో పవన్ కళ్యాణ్ గారు ఒక కన్సిస్టెన్సీ స్టాండ్ లేనటువంటి ఒక నాయకుడు. నా దృష్టిలో కన్సిస్టెన్సీ అనేది చాలా తక్కువ ఆయనకి. ప్రాబబ్లీ ఆయనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ కారణం కావచ్చు, సినిమా ఫీల్డ్ లో కారణం కావచ్చు, లేకపోతే స్క్రిప్ట్ లో ఎవరైనా రాసి ఇవ్వటం తోటి చదవటం బాగా అలవాటు అయిపోయిన కారణం కావచ్చు, కానీ ఆయనకి కన్సిస్టెన్సీ లేదు పొలిటికల్ కెరియర్ లో. ఇప్పుడు 2024లో తెలుగుదేశం పార్టీతో ఆయన కలిసి వెళ్ళాలి అనేటువంటి ఒక నిర్ణయం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తీసుకున్నారు. వెరీ గుడ్ మూవ్, అది వాళ్ళ పార్టీకి అంతర్గతమైనటువంటి విషయం, నేను దానిలో వెళ్ళను. కానీ నేను గమనిస్తున్నటువంటి పరిస్థితులను బట్టి నేను ఆలోచించేది ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి అనేది చాలా స్ట్రాంగ్ డిజైర్ ఉందండి. ఈ ముఖ్యమంత్రి అవ్వాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఆయన ముఖ్యమంత్రి కాదు. ఒకవేళ అలయన్స్ లో పవన్ కళ్యాణ్ వెళ్ళినా తెలుగుదేశం పార్టీ లీడ్ తీసుకున్నంత వరకు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆబ్వియస్లీ ప్రధాన ప్రతిపక్షంగా ఎవరు గెలిచినా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయన ఒకవేళ ఆయన తదనంతరం ఆయన రాజకీయాల నుంచి విరమించుకుంటే నారా లోకేష్ వస్తారు. సో యాజ్ లాంగ్ యాజ్ తెలుగుదేశం అధికారంలో ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవి రాదు. సో ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్కి రావాలి అంటే ఏం చేయాలి? తెలుగుదేశం పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఉండకూడదు. సో తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో లేకుండా పవన్ కళ్యాణ్ ఒక్కడే ముఖ్యమంత్రి పోయటానికి అధిరోహించగలడా అంటే, తెలుగుదేశం సపోర్ట్ లేకుండా 40% ఓటింగ్ లేకుండా ఈయన ఓయని వ్యక్తిగతంగా ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఆయనకి 6% ఓటింగ్ ఉంది కదా, మహా అయితే అది ఇంకో 4% పెరిగి ఉండొచ్చు. సో 11% వచ్చి ఉండొచ్చు ఇంకో 5% అనుకుంటే. సో 11% తో పొలిటికల్ గా ఎవడు ఎమ్మెల్యే కాలేడు కదా. అవును. సో ఎమ్మెల్యే కానప్పుడు ఆయనకి ఒక పార్టీ అవసరం. సో నేనేమంటాను అంటే, భారతీయ జనతా పార్టీ ఏమంటుంది అంటే, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎంట్రన్స్ దొరకాలి అంటే త్రూ పవన్ కళ్యాణ్ గేట్ ద్వారానే రావాలి వాళ్ళు. సో త్రూ పవన్ కళ్యాణ్ గారి గేట్ ద్వారా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కు ఉన్నటువంటి 10% ఓటింగ్ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో వాళ్ళు ఉంటారు అనేటువంటి ఒక పాజిటివ్ సిగ్నల్, ఈ రెండింటిని కూడా కలిపి 2024కి తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలో రానికుండా చేయాలి అనేటువంటి ఒక స్ట్రాంగ్ డిజైర్ తోటి భారతీయ జనతా పార్టీ ఉంది. సో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలోకి ప్రధాన ప్రతిపక్ష పాత్రలోకి రావాలి అంటే, ఇక్కడ ఉన్న ప్రధాన ప్రతిపక్ష పాత్రలో ఉన్న తెలుగుదేశం పార్టీ చచ్చిపోవాలి. తెలుగుదేశం పార్టీ పునాదుల మీద భారతీయ జనతా పార్టీ ఎదగాలి. సో భారతీయ జనతా పార్టీ ఎదిగిన తర్వాత పవన్ కళ్యాణ్ యొక్క సౌజన్యంతో పవన్ కళ్యాణ్ గాని లేకపోతే వాళ్ళ అన్నను గాని ఇక్కడ ముఖ్యమంత్రిగా చేసి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒక సుస్థిరమైనటువంటి పార్టీగా నిలబడాలి. ఎందుకు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మీద కేసులు ఉన్నాయి. ఆయన ఏ క్షణం అయినా సరే ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత 6 మంత్స్ లోపు క్లోజ్ అయిపోతే ఆయన జైలుకి పంపించే ఆప్షన్ బీజేపీ దగ్గర పూర్తిగా ఉంది. బీజేపీ గనక రేపొద్దున సిబిఐని వదిలి స్ట్రాంగ్ గా గనక కేసు కంటెస్ట్ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కేసులో కనీసం 2 కేసుల్లో కన్విక్షన్ పడుతుంది. సో భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి 5 మినిట్స్ లో లోపలికి వెళ్ళిపోవచ్చు. సో జగన్మోహన్ రెడ్డిని అడ్డు తగిలించుకోవడం చాలా కష్టం, కానీ ప్రధాన ప్రతిపక్ష పాత్రలోకి రాగలిగితే త్రూ పవన్ కళ్యాణ్ ద్వారా, సో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో హోల్డ్ వస్తుంది. ఈ రాష్ట్రంలో హోల్డ్ వస్తే తద్వారా తెలంగాణలో కూడా హోల్డ్ తెచ్చుకోవచ్చు. సౌత్ లో ఒక ఇప్పుడు వాళ్ళకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో చాలా డల్ అయిపోతుంది పార్టీ. సో ఇండియా కూటమి కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. సో ఈ పరిస్థితుల్లో ఆంధ్ర తెలంగాణ లాంటి ఎంపీ స్థానాలని ఆ రాష్ట్రాలను హోల్డ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మనకి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి ఆలోచనలో ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆటలు ఆడిస్తుంది. నాకు తెలిసి 2024లో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ పొత్తుతో వెళతాయి అనేది నాకు చాలా చాలా
సిగ్నల్స్ చాలా తక్కువగా, అంటే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. వాళ్ళు పొత్తులోకి ఏ క్షణమైన పొత్తు విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. అందుకోసమని పవన్ కళ్యాణ్ గబక్కన ఒక మాట తూలేశాడు జైలు దగ్గర. ఇప్పుడు పొత్తు విచ్ఛిన్నం కావాలి అంటే ఏం చేయాలి, నాకు 70 సీట్లు ఇస్తేనే పొత్తులో ఉంటా, నాకు 2.5 ఇయర్స్ ముఖ్యమంత్రి ఇస్తే పొత్తులో ఉంటా. నార్మల్ గా 70 సీట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు, 2.5 ఇయర్స్ పవర్ షేరింగ్ ఉండదు. సో ఈ రెండు కానప్పుడు పొత్తు విచ్ఛిన్నం అవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఆయన ఏం చేస్తున్నాడు, ఈ ఎటు వీళ్ళు పాతికి 20 సీట్లు అంటే ఇబ్బంది అవుతుంది, గబక్కన ఓకే అంటే పొత్తులో ఉండాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చెప్పిన రోడ్ మ్యాప్ తోటి వెళ్ళాలి అంటే తెలుగుదేశంతో పొత్తు విచ్ఛిన్నం చేసుకోవడానికి ఆచి తూచి వేచి వ్యవహరించి ఖచ్చితంగా ఫిబ్రవరి ఎండింగ్ లో పొత్తు విచ్ఛిన్నం అయిపోతుంది అనేది నేను భావిస్తున్నాను. ఫిబ్రవరి ఎండింగ్ లో దిస్ ఇస్ ఆల్ మై ప్రెడిక్షన్స్. ఓకే, అంటే మీ కనబడుతున్న పొలిటికల్ స్క్రీన్ వాళ్ళ పొలిటికల్ పార్టీస్ కు సంబంధించిన మూవ్స్ చూసి మీరు చెప్తున్న మాట. కానీ భారతీయ జనతా పార్టీ సైలెన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తుంది సార్? ఫిబ్రవరి సెకండ్ వీక్ నుంచి వాళ్ళు కార్యక్రమాలు ఇచ్చేశారు. నో, వాళ్ళు పవన్ కళ్యాణ్ కి రోడ్ మ్యాప్ ఇచ్చేసారు. ఓకే, దిస్ ఇస్ మై స్టాండ్ అని చెప్పేశారు. ఓకే, నౌ ది పవన్ కళ్యాణ్ హాస్ టు డిసైడ్. బయటికి రావడం కోసం ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు, ఎలా ఏంటి అనేది ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా. నో, పవన్ కళ్యాణ్ హాస్ టు టేక్ ఏ కాల్. ఓకే, నౌ ది బాల్ ఇస్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఓకే, ఉంటావా అక్కడ? పవన్ కళ్యాణ్ నువ్వు తెలుగుదేశంతో ఉంటావా, భారతీయ జనతా పార్టీతో వచ్చేస్తావా? ఓకే, భారతీయ జనతా పార్టీ ఇస్ వెరీ క్లియర్, వీఆర్ గోయింగ్ టు కంటెస్ట్ ఇన్ 175 కాన్స్టిట్యూన్సీస్. మా కేంద్ర ప్రభుత్వం మాది 2024లో కూడా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంటుంది. ఎందుకు తెలుగుదేశం మన కాంగ్రెస్ పార్టీ ఇంకా అంత కాన్ఫిడెంట్ గా లేదు? సో మళ్ళీ నరేంద్ర మోడీ వస్తారు ముఖ్యం ప్రధానమంత్రి గానీ కొన్ని సర్వేలు చెప్తున్నాయి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర బాల్ ఉంది. పవన్ కళ్యాణ్, నువ్వు తెలుగుదేశంతో వెళ్తావా, మాతో సంబంధాలు ఉండవు, లేదు మాతో వస్తావా, మా కాన్ఫిడెంట్ మా అసిస్టెన్స్ లేకపోతే మా పార్టీ తరపు నువ్వు ముఖ్యమంత్రి అవుతావు. నువ్వు తెలుగుదేశంతో పార్టీతో వెళ్ళి తెలుగుదేశాన్ని బతికించడం వల్ల నువ్వు రేపు తెలుగుదేశం పార్టీ గురించి పవన్ కళ్యాణ్ కి పూర్తిగా తెలుసు. ఎందుకంటే ఆయన కూడా అదే క్యారెక్టర్ కాబట్టి తెలుగుదేశం గురించి పూర్తిగా తెలుసు. కాకపోతే ఏంటి అంటే ఇద్దరు కూడా పిల్లి ర్యాక్ అండ్ క్యాట్ గేమ్ ఆడుతున్నారు. సో ఈ గేమ్ లో తెలుగుదేశం పార్టీ ఏమో పవన్ కళ్యాణ్ గారిని ట్రాప్ చేయాలి, ఇతను ఉంటే మాకు రేపొద్దున గెలుపు వస్తుంది అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏంటి, రేపొద్దున భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాట తప్పితే ఉన్నది పోయా, కట్టుకున్నది పోయా, ఉన్నది పోయా అని చెప్పి బాధ ఎందుకు? సో రేపొద్దున తెలుగుదేశం పార్టీతో మనం కలవకపోతే నేను ఎమ్మెల్యేగా కూడా గెలవను కదా. సో ఎమ్మెల్యే కూడా గెలవలేనప్పుడు ఇక రాజకీయంగా నేను అంతరించిపోవాల్సి వస్తుంది, మా పార్టీ క్లోజ్ అయిపోవాల్సి వస్తుంది. అట్లీస్ట్ ఈ టర్మ్ కు నేను ఎమ్మెల్యే అయ్యి నాతో ఒక 10 మంది నేను ఎమ్మెల్యేకి తీసుకెళ్తే నేను ఈ రాష్ట్రంలో నిలబడతాను కదా అనేది ఒకటి. సో ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన చేసిన టార్గెట్ వల్ల ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడటానికి కాన్షియస్ పర్మిట్ చేయటం అయింది. బట్ లాంగ్ రన్ లో ఆలోచిస్తేనేమో ముఖ్యమంత్రి పదవి చూస్తే తెలుగుదేశాన్ని నమ్మటానికి లేదు. సో ఎవరు బాధలు వాళ్ళు ఇది సత్యనారాయణ సినిమా అవుతుంది. అంటే ఎవరి గోల వాడిది లాగా భారతీయ జనతా పార్టీ గోల భారతీయ జనతా పార్టీది, పవన్ కళ్యాణ్ గోల పవన్ కళ్యాణ్ది, తెలుగుదేశం గోల. సార్ ఓవరాల్ గా నరసింహరావు టూకీగా చెప్తే నేనేమంటానంటే అసలు ఈ పొత్తు వర్కౌట్ అవుతుందని నేను అనుకోవటం లేదు. ఒకవేళ వర్కౌట్ అయినా వర్కౌట్ అవుతుందని నేను అనుకోవటం లేదు. ఈ వర్కౌట్ ఒక ఎందుకు వర్కౌట్ అవుదంటే నాకు ఫిబ్రవరి అంటే అసలు ఈ పార్టీకే ఎవరెన్ని సీట్లో ఆ సీట్లలో అభ్యర్థులు ఎవరో తెలియాలి. ఈ పార్టీకి అసలు అభ్యర్థులు ప్రకటన జరగాలి. కనీసం ఇంకొక 170 రోజులు కూడా ఎలక్షన్ లేని పరిస్థితుల్లో ఇంతవరకు పొత్తు ఉంటుందా ఉండదా తెలియదు. ఒకవేళ పొత్తు ఉంటే ఎన్ని సీట్లు షేరింగో తెలియదు. ఒకవేళ సీట్లు కన్ఫర్మ్ అయితే ఎవరు అభ్యర్థులో తెలియదు. ఒకవేళ ఎవరు అభ్యర్థులు అయితే దానికి తెలుగుదేశం అభ్యర్థి ఉంటాడా, జనసేన అభ్యర్థి ఉంటాడా, లేకపోతే తెలుగుదేశం వాళ్ళని వీళ్ళు జాయిన్ చేసుకొని వీళ్ళకి అభ్యర్థిస్తారా, ఎవరు అతని పేరేంటి మచిలీపట్నం ఎంపీ లాగా బాలశౌరి లాగా అట్లా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తారు. అంటే ఇదంతా ఒక డైలమాలో ఉన్న పరిస్థితుల్లో మీకు ఇంకొక కీలకమైన విషయం చెప్తా. రాజకీయంగా అధ్యక్షులు డిసైడ్ అవటానికి ఎంత సమయం పడితే కింద క్యాడర్ దీన్ని అడ్జస్ట్ చేసుకొని అకస్టమ్ చేసుకొని డైజెస్ట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? వెరీ ట్రూ, వెరీ ట్రూ, వాలిడ్.
రేపొద్దున వీళ్ళు ఓటు కన్వర్షన్ ఎలా జరుగుతుంది అంటే నువ్వు ఓవర్ నైట్ లో నరసింహరావు గారు తెలుగుదేశం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ క్యాండిడేట్ అని అనౌన్స్ చేసేస్తే ఇక్కడున్న తెలుగుదేశం ఇక్కడున్న జనసేన కార్యకర్తలకి నరసింహరావు గారికి అడ్జస్ట్మెంట్ ఉండదు. రేపొద్దున నేను ఎట్లా నువ్వు రిసీవ్ చేసుకుంటాను? అసలు ఒక కనీసం ఒక రిఫ్లెక్షన్ టైం కార్యకర్తలు ఇవ్వాలి టు ఎమర్జ్ చేసే ఓటర్స్. పైన వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నా కలుస్తున్నారు అంటే కింద వాళ్ళు ఆటోమేటిక్ కలుస్తుంటారు. పైన విభేదాలు ఉన్నాయని అనుకుంటే కింద వాళ్ళు కలవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కదా. విభేదాలు పక్కన పెట్టండి సార్, అసలు మీరు ఇంకా పైనే డెసిషన్ తీసుకోవడానికి ఎంత సమయం పడితే కింద కార్యకర్తలు డైజెస్ట్ చేసుకుని దాన్ని ఓటు గా కన్వర్ట్ చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది? సో నాకు తెలిసి ఒకవేళ వీళ్ళు పైన కార్యకర్తలు డిసైడ్ అయినా అడిదిప్పి ఇడిదిప్పి జగన్మోహన్ రెడ్డి మీద నెత్తి మీద పాలు పోసేటట్టున్నారు వీళ్ళందరూ కలిసి. అంతేనా? అంతే.